హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పండగ రోజు, ఉగాది పండగ స్పెషలు నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతాము. రండి, నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రవ్వ తీసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందుకు సరిపడే ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది ఆప్షన్. ఇంకా ఒక కప్పు రవ్వకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి నేతి బొబ్బట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉగాది స్పెషల్ ఇది, మనము బాగా స్వీట్తో కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి. ఈరోజు మనమందరూ కూడా ఇంకా కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా కలిపేసుకుంటున్నాము. 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా చూపించుతున్నాము కదా మెజర్మెంట్, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపి మనము కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. బాగా చేతికి తగలకుండా ఆయిల్ వేసి కలిపి 10 నిమిషాల పాటు మనము పూర్ణిచ్చేస్తాము. ఉగాది పండగ అంటేనే తెలుగువారికి ఇష్టమైన పండగ. ఆ ఇష్టమైన పండగ రోజు ముఖ్యంగా నేతి బొబ్బట్లు స్పెషాలిటీనిస్తుంది. ఇంకా ఇప్పుడు నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. జనరల్గా పచ్చని పప్పుతో పూర్ణం చేస్తారు, నేను కందిపప్పుతో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా 1 కప్పు కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో పెట్టి ఉడకనిచ్చుకుంటాము. ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా ఫిల్టర్ చేస్తున్నాము. నేను కరెక్ట్గా పెట్టాను, వాటర్ కరెక్ట్గా సరిపోయేలాగా. ఇంకా మనం కొద్దిగా వాటర్ పెట్టుకొని ఆ పప్పు నీళ్ళల్లోనే మనము రసం చేసి కూడా ఉంచుకోవచ్చును. ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి కరెక్ట్గా 1 కప్పు బెల్లము, స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా స్వీట్ ఏం చేసుకుంటామంటే కొద్దిగా యాడ్ చేసుకొని ఒక గట్టిగా వచ్చేదాకా మనము ఏం చేస్తామంటే బాగా ఉడకనిచ్చేస్తాము. ఇది బాగా సిమ్లోనే పెట్టి అడుగంటకుండా బాగా మనము దగ్గరుండి నిదానంగా తయారు చేసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా చల్లారనిస్తాము. చల్లారిన తర్వాత మనం ఇది ఒంటలుగా చేసుకుంటాము. ఈ విధంగా చేతికి నెయ్యి వేసుకొని చేతికి పట్టకుండా బాల్స్ లాగా, చిన్న చిన్న బాల్స్ లాగా మనకు కావాల్సిన సైజులో చేసి పూర్ణాన్నంతా కూడా తయారు చేసి ఉంచుకుంటాము. ఇది ఈ పూర్ణమే కూడా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఇచ్చినట్లయితే బాగా టేస్టీగా కూడా తినేస్తారు. ఇంకా ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసి ఉంచుకున్న తర్వాత మనము చపాతీ పిండిని కలిపి ఉంచుకున్నాము కదండి, అది తీసుకొని మనము ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న బాల్స్ టైప్లో ఇప్పుడు మనము పూర్ణం సైజులోనే ఈ పిండి తీసుకొని బాగా ఈ విధంగా చేతిలోనే బాగా చపాతీలాగా చిన్న స్మాల్ సైజు చపాతీలాగా చేతిలోనే చేసుకొని మధ్యలో ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న పూర్ణాన్ని పెట్టి చుట్టి ఉంచేస్తాము. ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసి ఉంచేసుకునేస్తాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా పండగ రోజు అందరూ కూడా ఈ విధంగా చేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చును. ఇది మనం ఒక్కరే చేయలేము కదా, ఇద్దరు ముగ్గురు కూర్చొని కూడా మాట్లాడుకుంటా పండగ కబుర్లు చెప్పుకుంటా ఈ విధంగా చేసుకోవచ్చును. ఇప్పుడు అన్నీ రెడీ చేసి ఉంచుకున్న తర్వాత మనము చపాతీ పీట మీద పలసగా చపాతీలాగా రుద్దేస్తున్నాను. ఇది డైరెక్ట్గా దోశ పని మీద కూడా చేసేసుకోవచ్చును, కానీ కొత్తగా చేసే వాళ్ళకి ఇది వీలు పడదు కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటే తయారు చేసి ఉంచుకున్న నేతి బొబ్బట్లను బాగా ఫ్రై చేసుకుంటాము. 2 వైపులా నెయ్యి వేసుకొని కావలసినంత మన టేస్ట్కు సరిపడే నెయ్యి వేసి చేసి బాగా కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఈ ఉగాది పండుగను ఎంజాయ్ చేసుకుంటాము. ఇంకా చాలా చాలా టేస్టీగా గోధుమ నేతి బొబ్బట్లు తయారైంది చూస్తున్నారుగా. ఇంకా దీనిపైన కామెంట్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.